हलो अंडी अंदर की नमस्कार वेलकम टू मई चैनल मन चैनल मनम गुलाब जाम चेयालंटे दानिकी पिंडी कावाली गुलाब जाम पिंडी अवसर लेकिन अलागे ओक्क चुक्क कूडा आयिल अवसर लेकिन गुलाब जाम प्रिपेर चेस्तुन्नानु। ई वीडियो लास्ट वरकू स्किप चेयकुंडा चूडंडी। मुंदुगा दीनि कोसम ओक बाउल तीसुकोनी इंदुलो 1.5 कप्पु दाका मिल्क पौडर तीसुकोवाली। अलागे 2 టేబుల్ స్పూన్ల దాకా ఉప్మా రవ్వని తీసుకోవాలి। ఇది సన్నపు ఉప్మా రవ్వ అండి। అలాగే 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా తీసుకొని వీటన్నింటిని ఇలా చేతితో ఒకసారి బాగా కలుపుకోవాలి। రవ్వ నెయ్యి అనేది మన మిల్క్ పౌడర్ కి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి। చూశారు కదా ఇలా ముద్దలాగా రావాలి పిండి। ఇప్పుడు ఇందులో 1/2 కప్పు దాకా పాలు తీసుకొని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ పిండిని ఒక ముద్దలాగా కలుపుకోవాలి। చూశారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా పాలను పోసుకుంటూ పిండిని చక్కగా కలుపుకోవాలి। ఇలా పిండిని ముద్దలాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి। 10 నిమిషాల తర్వాత పిండిని చూడండి। ఇప్పుడు ఇది కాస్త మళ్ళీ 1 నిమిషం పాటు చక్కగా పిండిని కలుపుకోవాలి। మనము పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా అంత స్పంజీగా మనకు గులాబ్ జామ్లు వస్తాయి। ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ రౌండ్ గా మనము గులాబ్ జాముల లాగా చేసుకోవాలి। మీకు ఎంత సైజ్ లో కావాలంటే అంత సైజ్ లో చేసుకోండి। నేను మాత్రం ఈ సైజ్ లో చేస్తున్నాను। అలాగే మిగిలిన పిండి ముద్దను కూడా ఇలా గులాబ్ జాముల కోసం రౌండ్ గా చేసుకొని వీటన్నింటిని ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు పొంగడాల pan తీసుకొని ఇందులో కొంచెం కొంచెంగా నెయ్యిని వేసుకోవాలి। ఇలా పొంగడాల దాంట్లో నెయ్యిని వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి నెయ్యి కాస్త మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న గులాబ్ జామ్ పిండిలు మొత్తము ఈ pan లో వేసుకోవాలి। వీటికి ఆయిల్ అవసరం లేదండి, మనం నెయ్యితోనే వీటిని డీప్ ఫ్రై చేసుకుంటున్నాము। ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఈక్వల్ గా సమానంగా కాల్చుకోవాలి। స్టవ్ అనేది సిమ్ లో పెట్టండి, హై లో అసలు పెట్టకండి। మనం సిమ్ లో పెడితేనే మనకు గులాబ్ జామున్ అనేది పర్ఫెక్ట్ గా లోపల ఉడికిపోతుంది, అప్రే మనకు గులాబ్ జాములు పర్ఫెక్ట్ గా వస్తాయి। చూశారు కదా ఎంత బాగా రెడీ అయిపోయాయో। ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత షుగర్ సిరప్ కోసము ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు దాకా చక్కెర తీసుకొని అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి। ఇప్పుడు ఈ వీటిని చక్కగా కలుపుకోవాలి, చక్కెర మొత్తము నీళ్ళల్లో కరిగిపోవాలి। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను, కలరింగ్ కోసము మీకు నచ్చకుంటే స్కిప్ చేయొచ్చు। ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి। అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా యాలకుల పౌడర్ వేశాను। యాలకుల పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది। ఈ చక్కెర అనేది కరిగిపోతే సరిపోతుంది, ఈ పాకం అనేది చిక్కగా అవసరం లేదు। ఇప్పుడు మనము ఇందాక పక్కన పెట్టుకున్న గులాబ్ జామ్ మిశ్రమాన్ని ఈ చక్కెర పాకంలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి। ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తో చక్కగా కలుపుకోవాలి। ఇలా కలుపుకోవడం వల్ల పాకం అనేది గులాబ్ జాములకు పర్ఫెక్ట్ గా పడుతుంది। ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి। నేను 10 నిమిషాల తర్వాత క్యాప్ తీసి చూశాను, సిరప్ అనేది గులాబ్ జాములకు చక్కగా పట్టింది, పర్ఫెక్ట్ గా మనకు గులాబ్ జాము రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాము। చూశారు కదా ఫ్రెండ్స్, గులాబ్ జామ్ పిండి లేకుండా అలాగే ఆయిల్ అనేది అసలు వాడకుండా చాలా తక్కువ నెయ్యితో మనం గులాబ్ జామును రెడీ చేసుకున్నాము। ఎప్పుడు చేసే గులాబ్ జామ్ కంటే ఇలా కాస్త డిఫరెంట్ గా మిల్క్ పౌడర్ తో చేయండి,
ఇంకా బాగుంటుంది. చూశారు కదా స్పంజీలాగా ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ గులాబ్ జామున్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.